హలో చేనేత కార్మికుల మరణాలను నిరసిస్తూ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంత్ర వద్ద నిర్వహించారు. మాజీ ఎంపీ వివేక్, సిపిఐ రాజ్యసభ ఎంపీ రాగేష్, పలువురు సిపిఐ సిపిఎం నేతన్నల ధర్నాకు మద్దతు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 350 మంది చేనేత కార్మికులు చనిపోయారని వివేక్ అన్నారు. మరణించిన నేత కార్మికుల కుటుంబాలను రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 5 సంవత్సరాలలో కేవలం అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి, చేనేత కార్మికులకు పట్టించుకునే వ్యవస్థ కనబడలేదు. ఏదైతే ఉన్నదో ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వలన, ఈ చేనేత కార్మికులకు సబ్సిడీ ఇవ్వడం వలన, మినిమం వేజెస్ దొరకడం వలన, ఇంకా ఏదైతే పెన్షన్లు రావాలో, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలో, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా చేయలేదు. వీళ్ళందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలి, వీళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులో అలాట్మెంట్ చేయాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వము